మహాత్మా గాంధీ గారి విగ్రహం కూల్చేశారు, అబ్దుల్ కలాం గారి విగ్రహం కూల్చేశారు, నెహ్రూ గారి విగ్రహం కూల్చేశారు, ఒక వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మటుకు అలాగే ఉంచారు, శివుడి కాపలాగొండ నందీశ్వరుని కూడా కూల్చేశారు. మీరు ఇది మీరు చేశారు. అధికారులు కూడా కొంత మీరు కూడా కొంచెం మీకు స్పృహలతో చేయండి పనులు. ఎన్నడిగా నిన్న ఉదయం 6 గంటలకు ప్రారంభించారు. నిన్న మధ్యాహ్నం తెలియగానే ముందు ప్రెస్ స్టేట్ పిలిస్తే చూసాం. మా కోసం ఇంట్లో నిండు చూడాలని కూడా లక్ష్యం ఉందని కూడా చూడకుండా ఇల్లు కొట్టేశారు. జెండా దెబ్బలు కట్టలేవారు. ఎవరికి ఎదురు మీకు ఓట్లేసిన వాళ్ళు కూడా మిమ్మల్ని ఎదిరిస్తే మిమ్మల్ని దాడులు చేస్తా ఉంటారు. మీరు పెన్షన్ రద్దు చేస్తా ఉంటారు, రేషన్ కార్డు రద్దు చేస్తా ఉంటారు. ఎంతకాలం అయ్యా మీ అన్యాయం చూస్తా ఊరుకుంటాం మేము. మీ దగ్గర కిరాయి మూకలు ఉంటే భయపడతావా? ఎంతమంది కిరాయి మూకలు ఉంటాయి మీ దగ్గర?
మీరు ఏ తప్పు జరిగినా ఎవడి ప్రాణాలు పోయినా జనసైనికుడి ప్రాణాలు పోయినా సగటు ఒకటి ప్రాణాలు పోయినా దానికి బాధ్యత సజ్జల గారే వహించాలి. మీరు రెక్కీలు నిర్వహించండి, కిరాయి మూకలకు సుపారీలు ఇచ్చుకోండి, దానికి బాధ్యత సజ్జల గారు మీరే. మేము మర్చిపోం, గుర్తుపెట్టుకోండి.